ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు, ఎక్కడ ఏం జరగాలో అది జరుగుతుంది. మొత్తానికి రైతుల్లో ఉన్నటువంటి ఆవేదన, మొత్తానికి రైతు బంధు పేమెంట్ ఎప్పుడెప్పుడా అని చెప్పేసి అసెంబ్లీలో కూడా చాలా భారీ చర్చ జరుగుతుంది. రైతు బంధు పేమెంట్ రాక అసలు నిజంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్లకు ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఎవరైతే రైతు బంధు రాలేదు, ఇక రైతు బంధు రాదు అని వేచి చూస్తున్నారు, ఇప్పటి వరకు మనకు 3 ఎకర్స్ వరకు మాత్రమే పడిపోయి, 3 ఎకరాల లోపు కావచ్చు, 3 ఎకరాల పైచిలు కడిటి ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే రైతు బంధు పేమెంట్స్ వచ్చాయి. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి సార్, ఎప్పట్లోకి వస్తాయి? చాలా జిల్లాల నుంచి చాలా మంది రైతు సోదరులు అందరూ కూడా కామెంట్లో రోజు రైతు గురించి, రైతు బంధు గురించి చెప్తున్నారు సార్, కానీ రైతు బంధు పేమెంట్ మాత్రం రావడం లేదని చెప్పేసి. సో ఇవాళే మనకు నిన్న సాటర్డే నాడు అసెంబ్లీలో భారీ చర్చ జరిగింది. రైతు బంధు మండే నుంచి నిజంగా అనుకున్నట్టుగా ప్రభుత్వం విడుదల వారు ఏదైతే రుణమాఫీ చేసినట్టుగా, మొత్తానికి రైతు బంధు పేమెంట్ అక్షరాల 7,500 రూపాయల చొప్పున ఈ రైతు బంధు పేమెంట్ అందజేస్తామని చెప్పేసి మనకు బట్టి విక్రమార్క తెలియజేశారు. అయితే గత సెషన్లో పడ్డ వాళ్ళకు 5 ఎకరాకి 1,500 చొప్పున పడ్డాయండి. మిగతా వాళ్ళకి ఎలా అంటే అవి 2,500 మీకు యాడ్ అయిపోతాయి. మిగతా మినిమం అనే 5,000, తర్వాత మ్యాక్సిమం 10 ఎకర్స్ ఉన్నటువంటి వాళ్ళకు వరకు తీసుకెళ్తారు ఈ రైతు బంధు పేమెంట్స్. ఈ రైతు బంధు పేమెంట్స్ గురించి మొత్తానికి అన్ని జిల్లాల వారిగా ఎంతమంది అర్హులు ఉన్నారు వారి యొక్క లిస్ట్ కూడా అప్డేట్ చేశాను ఈ వీడియోలో. రైతు బంధు పేమెంట్ గురించి మీకు ఏదైనా డౌట్స్, సలహాలు, సందేహాలు ఉన్నా వన్స్ మీ జిల్లా పేరు తెలియజేస్తూ కామెంట్స్లో గుర్చేయండి. అండ్ ఈ ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఒక 10 మందికి తెలియజేయండి. ఓకేనా? సదా మీ సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.